మీ పేరు? ఇంతియాస్. అసలు ఏం జరిగింది సార్ చెప్తారా మాకు? అది నాకే అంతా తెలియదు మేడం. నేను ఇక్కడ ఉన్నాను, నేను బయట బస్తీలో ఉందా. నా బాబాయ్ వాళ్ళ ఇంటి ఉంది ఇక్కడ. నా బాబాయ్ వాళ్ళ ఇంటిలో ఈద్ కోసం వచ్చిన. నిన్న రాత్రి ఈ మాట జరిగితే నాకు అర్థమైంది. ఈ బస్తీ నుంచి ఒక్కటే మెంబర్ పోయింది. మా ఇంటి ముంగడ వాళ్ళు, నా చేతిలో ఆడుకునేవాడు వాడు. మాలో ఇంత చిన్న పిల్లలు, వాడు మంచివాడు. నా చిన్న తమ్ముడితో పాటు వాడు ఆడుకుని ఇక్కడ ఇంటి దగ్గర వాడు రోజా ఉన్నారు. నమాజ్కి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళిపోయింది మేడం. అంతే, అది తీసుకుని వెళ్ళినారు. బయట వాళ్ళ నుంచి రెండు మెంబర్స్ ఉన్నాయి. ఇంకా ఎప్పుడా బాబుతో పాటు ఇంకా వేరే వాళ్ళ బాబు కూడా దొరుకుతుంది. దొరికితే తీసుకుని వెళ్ళిపోవాలని మిల్లాదా బచ్చా, దొరుకుతుంది బచ్చా, దొరుకుతుంది బచ్చా అని ఆలోచించు తీసుకుని వెళ్ళిపోయినారు. హిజ్రా టార్గెట్ ఏంటి అంటే, ఎవరికైతే ఒక కొడుకు ఉంటాడో వాళ్ళని బలిస్తే అతనికి ఏంటి శక్తులు వస్తాయనా లేకపోతే? అదే అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందా, ఏం జరగదా, ఏం అదే అర్థం కావట్లేదు. తీసుకొని ఎట్లా వెళ్ళిపోయినారు తెలిస్తే, అందరూ రోజా కొన్ని టైం ఉంది, అందరూ ఇంట్లో ఉన్నారు, అందరూ మజీద్లో ఉన్నారు, కుల్లా ఏరియా ఉంది మొత్తం. అట్లా తీసుకుని వెళ్ళిపోయినారు. అది మాది, అది ఇష్టం వచ్చిన కెమెరా చూసినాం. అది ఒక్క కెమెరాలో దొరికితే మాకు ఇంత దొరికింది, లేకపోతే అది ఇప్పుడు కూడా దొరకకుండా వాడు. పాపం చాలా బాధకరం. ఒక 8 ఏళ్ళ బాబును అయితే నరబలి, బాబును చంపేసి కాళ్ళు చేతులు మెడ విరిచి ఒక 20 లీటర్ల వాటర్ ట్యాంక్లో కుక్కి నాలలో విసిరేసిండు. సీసీ కెమెరాల ద్వారా వాడిని పట్టుకున్నారు. అసలు అయితే